3.0 ప్రభుత్వంలో కింగ్ మేకర్లుగా మారిన టీడీపీ జేడీయూలకు రెండేసి మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారు. అందులో ఒకటి కేబినెట్ బెడ్, ఇంకొకటి సహాయ మంత్రి పదవులు. నిజానికి మోడీ ప్రభుత్వానికి కీలక సపోర్ట్ ఇస్తున్న ఈ రెండు పార్టీలకు మంత్రివర్గంలో కీ పొజిషన్స్ వస్తాయని అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. అటు చంద్రబాబు కూడా తమకు ఇన్నేసి మంత్రి పదవులు కావాలని కూడా కోరలేదు. ఇందుకు చాలా వ్యూహాలు ఉన్నాయంటున్నారు. ఇంకోవైపు అధికారంలోకి వచ్చి రాగానే 100 రోజుల ప్రణాళిక అమలు చేయడం అలవాటుగా చేసుకున్న మోడీ ఈసారి మాస్టర్ ప్లాన్ ఏం చేస్తున్నారన్నది ఉత్కంఠగా మారింది. మోడీ మంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి ఛాన్స్ వచ్చింది. అందులో ఒకరు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇంకొకరు పెమ్మసాని చంద్రశేఖర్. ఇందులో ఒకరికి క్యాబినెట్ ర్యాంకు, మరొకరికి సహాయ మంత్రిగా ఛాన్స్ వచ్చింది. 16 ఎంపీ సీట్లతో ఎన్డీఏలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా టీడీపీ ఉన్నా క్యాబినెట్ బెర్తుల్లో 2 మాత్రమే దక్కాయి. అందులో ఒకటే క్యాబినెట్ ర్యాంకు ఉంది. అయితే కేంద్ర మంత్రి పదవుల విషయంలో ఈసారి కింగ్ మేకర్గా మారిన చంద్రబాబు పార్టీకి భారీగానే దక్కుతాయని, కీలక శాఖలను టీడీపీ డిమాండ్ చేస్తుందన్న ప్రచారము జరిగింది. అయితే మంత్రివర్గం కొలువు తీరడంతో వీటిపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. మరి చంద్రబాబు క్యాబినెట్ బెర్తులపై పట్టుబట్టలేదా, లేదంటే వ్యూహం ప్రకారమే నడుచుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి కేంద్ర మంత్రి పదవులను ఎక్కువగా డిమాండ్ చేసి అడిగితే రాష్ట్రాభివృద్ధి, నిధుల విషయంలో ఇబ్బందులు వస్తాయన్న ఆలోచన కూడా చంద్రబాబు చేశారంటున్నారు. గతంలో వాజ్పేయి సర్కారుకు బయటి నుంచి మద్దతు ఇచ్చిన చంద్రబాబు ఏపీకి చాలా వరకు నిధులు తీసుకురాగలిగారు. క్యాబినెట్లో చేరకపోయినా రాష్ట్రానికి చాలా పనులు జరిగాయి. 1999లో వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీ రోల్ పోషించారు. ఆ టైంలో ఆయన తన పలుకుబడితో హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎంఎంటీస్ హైవేలు తీసుకురాగలిగారు. మరోవైపు 2014లో చంద్రబాబు ఎన్డీఏలో చేరినప్పుడు టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ఇద్దరు కేంద్ర మంత్రులయ్యారు. విభజన హామీలు కొన్నైనా నెరవేరాయంటే అది చంద్రబాబు చాణక్యమే. 2014 నుంచి 2018 వరకు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడం వల్లే విభజన చట్టంలోనే జాతీయ విద్యా సంస్థలు, పోలవరం నిర్మాణాన్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లగలిగారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కూడా టీడీపీకి 2 మంత్రి పదవులు దక్కాయి. ఇప్పుడు డిమాండ్ చేసే కెపాసిటీ తెలుగుదేశం పార్టీకి ఉన్నా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ చాలా ఆర్థికంగా అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ఉంది. రాజధాని ప్రశ్నార్థకమైంది, కీలకమైన పోలవరం ఆగిపోయింది. సో ఇప్పుడు ఏపీకి చాలా వరకు నిధులు అవసరం. ఓవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి కీలకంగా మారాయి. అందుకే ఈ దఫా ఏపీకి చాలా కీలకం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఏపీ అభివృద్ధికి స్కోప్ ఉండదనేది విశ్లేషకుల మాట. అందుకే ఈ విషయాలన్నిటిపై చంద్రబాబు ఫుల్ ఫోకస్ పెట్టారంటున్నారు. అందుకే కేంద్ర మంత్రి పదవులపై డిమాండ్లు పెడితే నిధుల విషయంలో రాజీ పడాల్సి వస్తుందన్న టాక్ కూడా ఉంది. అందుకే ఎక్కువ కేంద్ర మంత్రి పదవులకు బదులు ఎక్కువ నిధులు రాబట్టడం, ప్రాజెక్టులు తీసుకురావడంపైనే టీడీపీ అధినేత దృష్టి ఉందంటున్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు బీజేపీకి టీడీపీ సపోర్ట్ కంపల్సరీగా అవసరం ఏర్పడడం అడ్వాంటేజ్గా మారింది. ఏపీ పరిస్థితులను చెబుతూ దఫదఫాలుగా నిధులు రాబట్టుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకోవైపు ప్రధాని మోడీ 100 రోజుల ప్రణాళికపై ఉత్కంఠ ఏర్పడుతుంది. ఎందుకంటే గెలిచిన ప్రతిసారి 100 రోజుల్లో తక్షణమే ఫలానా పనులు చేయాలని మోడీ అనుకుంటూ వస్తున్నారు. గత టర్మ్లో ఇదే చేశారు. నెక్స్ట్ ఎజెండా ఏంటో ఫిక్స్ చేయడం, అమలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఇప్పుడు కూడా మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి తీరుతుందని నమ్మి 100 రోజుల బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అవ్వడానికి ముందే కార్యాచరణ రెడీ చేయాలని దిశానిర్దేశం చేశారు పీఎం. ఫైనల్ గా మోడీ విజన్ 2047 టార్గెట్ గా పెట్టుకున్నారు. అప్పటికి భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మూడోసారి ప్రధాని అయితే తొలి 100 రోజుల్లో చేయాల్సిన పనులు, ప్రణాళికలను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నారు మోడీ. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ బన్కర్ ఆజ్ దేశ్ కా సేవా కరెంగే, జో 10 సాల్ మే జో సేవా కియా హై ఔర్ ఉస్కో ఆగే లే జాతే హువే జో వికసిత్ భారత్ కే లియే 2047 తక్ భారత్ దునియా కే ఏక్ వికసిత్ దేశ్ బన్కర్ ఉభర్ కే ఆనా చాహియే. ఇసి దృష్టికోణ మే వికసిత్ భారత్ కే లియే మోడీ జీ కే నేతృత్వ మే హమ్ పూరే కామ్ కరెంగే. మేరకు పూరా విశ్వాస్ హై మోడీ జీ కే నేతృత్వ మే తెలంగాణా ఔర్ సాత్ సాత్ భారత్ ఏక్ శక్తిశాలి భారత్ బన్కర్ ఏక్ విశ్వ మే విశ్వగురు స్థాన్ పర్ లే జానే కే లియే జో హమారా లక్ష్య హై ఉసీ లక్ష్య మే హమ్ ఆగే బఢ్తే రహెంగే. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందు కూడా ఇలాగే 100 రోజుల ప్లాన్ సిద్ధం చేశారు మోడీ. గెలవగానే ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా వాటి అమలుపై దృష్టి పెట్టారు. 2019లో గెలిచిన 100 రోజుల్లోపే ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ట్రిపుల్ తలాక్కు ముగింపు పలకడం జరిగాయి. మరి ఈసారి ఎలాంటి కీలక నిర్ణయాలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే 25 ఏళ్లలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరిగితే బాగుంటుందో చెప్పాలని లక్షలాది మంది నుంచి మోడీ సలహాలు స్వీకరించారు. యూనివర్సిటీలు, వేర్వేరు రంగాల ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఇలా దాదాపు 15 నుంచి 20 లక్షల మంది నుంచి సలహాలు తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వారిచ్చిన సలహాలను రంగాల వారీగా విభజించారు. ప్రతి మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్లో అంకితభావంతో పనిచేసే అధికారులకు పనిని అప్పగించారు కూడా. ఈసారి మోడీ హయంలో దేశం ఉన్నత శిఖరాలకు వెళ్తుందని అంటున్నారు బీజేపీ నేతలు. సర్కార్ బన్ గయి హై యే దేశ్ కా సౌభాగ్య హై. ప్రధానమంత్రి శ్రీమాన్ నరేంద్ర మోదీ జీ తీసరీ బార్ ప్రధానమంత్రి బనే హై లగాతార్ ఔర్ ఉన్కే నేతృత్వ మే భారత్ నయీ ఊంచాయియో కో ఛూయేగా. న కేవల్ అప్నే దేశ్ కా వికాస్ హోగా బల్కే ప్రాణో సే ప్యారీ జనతా కా కళ్యాణ్ భీ హోగా ఔర్ భారత్ దునియా కో దిశా భీ దిఖాయేగా. హమ్ జైసే కార్యకర్తా జో దేశ్ కీ సేవా కే లియే రాజనీతి కర్తే హై అప్నా సౌభాగ్య మాన్తే హై కి అప్నే మహాన్ రాష్ట్ర కీ సేవా కా అవసర్ హమే మిలా హై. వచ్చే 5 ఏళ్ల ఎన్డీఏ హయాంలో చేయగలిగిన అభివృద్ధి ఎంత అని ఇప్పటికే బేరీజు వేసుకున్నారు. వాటినే ట్రాక్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇందులో యూనిఫామ్ సివిల్ కోడ్, 1 నేషన్ 1 ఎలక్షన్, ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు వంటివి ఉన్నాయి. అయితే మిత్రపక్షాలు ఎంతవరకు ఈ బ్లూ ప్రింట్ కు సహకరిస్తాయన్నది కీలకంగా మారింది. For more videos like this, subscribe BigTV channel.